నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా పాటు డాన్స్ మాస్టర్ సందీప్ గారు ఉన్నారు. అసలు ఏంది ఆటలో ఆయనకు ఉన్నటువంటి పరిచయం, గతంలో కూడా టీనాతో ఉన్నటువంటి పరిచయం, ఆయన సీరియస్గా ఇప్పుడు మేకప్లో ఉన్నారు, ఎందుకంటే షూటింగ్లో ఉన్నప్పటికీ కూడా తన మిత్రాల కోసం తమకు సమయం కేటాయించారు. ఆయన్ని అడిగితే సందీప్ గారు, అసలు ఏంది అసలు అమ్మాయికి మీకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు కదా, అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఈ వార్త వినాల్సి వస్తుందని? లేదండి, ఎక్స్పెక్ట్ చేయం కదండి ఇలాంటి బ్యాడ్ న్యూస్. పరిచయం ఉంది, 15 ఇయర్స్ నుంచి పరిచయము. ఆటా 1 విన్ అయినప్పటి నుంచి కూడా కంప్లీట్గా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. సో అప్పటి నుంచి పరిచయం. దాని తర్వాత ఇప్పుడు సడన్గా జస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా లైక్ అంటే ఈ విషయం జరగకముందు 4 డేస్ బ్యాక్ కూడా మాట్లాడాను. సడన్గా ఇలా జరగడం అనేది చాలా సాడ్ న్యూస్. అంటే మాట్లాడినప్పుడు ఆమె డిప్రెషన్లో ఉందా, అసలు ఏం మాట్లాడింది? మాట్లాడినప్పుడు డిప్రెషన్లో అంటే కొంచెం కన్ఫ్యూషన్లో ఉంది. ఏదో మళ్ళీ రావాలి ఇండస్ట్రీలో, మళ్ళీ ఏదైనా చెయ్యాలి, ఇదంతా ఉండే తనకి. మళ్ళీ వస్తాను, మనం ఏదైనా ప్లాన్ చేద్దాం అది ఇది అని కూడా చెప్పింది. రీల్స్ చేద్దాము, మంచి యూట్యూబ్ వీడియోస్లో, తను పాప్ సింగర్, సో మంచి సాంగ్స్ పాడతాను, నువ్వు కొరియోగ్రాఫ్ చేయని చెప్పింది. బట్ ఆల్ ఆఫ్ సడన్ మా అందరికీ షాక్ ఇలా జరగడం అనేది. అంటే ఆటా 1 స్టార్టింగ్ అప్పుడు ఆమె ఆటా 1 విన్నర్, అప్పటి నుంచి కూడా మళ్ళీ ఆమె కెరియర్ బ్రేక్ అయ్యి తర్వాత అటు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు వస్తానన్నది, మళ్ళీ ఒక బృందాల పెద్ద డాన్స్ డైరెక్టర్ మాస్టర్ అవుతుంది అనుకున్న టైంలో సడన్గా రీఎంట్రీ, అప్పుడు ఇలాంటి వార్త వినాల్సి రావడం అసలు నిజంగా? అదేనండి, యాక్చువల్గా తను బేసిక్గా ఫస్ట్ ఆటా 1లో షీఈ్ మై పార్ట్నర్. పార్ట్నర్లో ఏంటంటే తను అప్పుడు కొరియోగ్రాఫర్ సెలబ్రిటీ ఇదనమాట, అది తను పాప్ సింగర్ ఫస్ట్. సో తను మల్టీ టాలెంటెడ్, డాన్స్ బాగా చేస్తుంది, సింగింగ్ బాగా చేస్తుంది, యాక్టింగ్ చేయగలుగుతుంది, ఆటా 4లో జడ్జిగా చేసింది. సో మళ్ళీ తను రీబ్యాక్ అవ్వాలనుకుంది, మధ్యలో గోవా వెళ్ళిపోయింది, తన అక్కడ రిసార్ట్ కొనుక్కుని, సో టీనా రిసార్ట్ అక్కడ గోవా నేమ్ కూడా కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోయింది, మధ్యలో గ్యాప్ తీసుకుంది. ఈ లాంగ్ బ్రేక్ వల్ల ఏమైందంటే చాలామంది మర్చిపోయారు, మర్చిపోవడంతో మళ్ళీ తన మళ్ళీ ఏమనుకుందేమో మళ్ళీ దాన్ని రీబ్యాక్ అవ్వాలనుకుంది. ఆ టైంకి మా అందరికీ ఫోన్ చేసి కాంటాక్ట్లో ఉండడం అంతా జరిగింది. సడన్గా 2-3 రోజుల క్రితం మాట్లాడినమ్మ ఈరోజు లేదు అనేసరికి మనం అందరం కంప్లీట్గా షాక్ అయిపోయాం. ఫస్ట్ మాకు ఏవేవో థాట్స్ వచ్చి అలా ఇలా చనిపోతుంది, అట్లెట్లా మాట్లాడిన అమ్మాయి సడన్గా చనిపోతుంది అని మాకు కూడా ఒక డౌట్ ఉండే. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఇలా మాసివ్ అటాక్ వచ్చింది, సడన్గా హై బీపీ వచ్చింది అని చెప్పేసి కూడా విన్నాను. అంటే అమ్మాయి ఎలా ఉంటుంది, జోవియల్గా ఉంటుందా అసలు మీకున్న పరిచయం ప్రకారంగా? చాలా క్లోజ్, ఇప్పటి నుంచి కాదు కదా, 15 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా మంచి నేచర్, గుడ్ నేచర్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఆటాలో విన్ అయినప్పుడు మాకు క్యాష్ ప్రైజ్ వచ్చింది, సో ఆ క్యాష్ ప్రైజ్ 1 రూపీ కూడా తను తీసుకోలేదు. సందీప్ యూ డిజర్వ్ ఇట్, నువ్వు కష్టపడింది నువ్వు, సో నువ్వే కొరియోగ్రాఫ్ చేసావు, నువ్వే చాలా హార్డ్ వర్క్ చేసి విన్ అవ్వాలనే ఎయిమ్తో ఉన్నావు, సో ఈ డబ్బులు నీకే రావాలి నాకు కాదు అని చెప్పి 1 రూపీ కూడా తను తీసుకోలేదు. అప్రాక్స్ ఇట్స్ అరౌండ్ లైక్ 1.5 ఇయర్ జర్నీ, డబ్బులు వచ్చిన అన్ని లక్షల రూపాయలు కూడా నాకే ఇచ్చేసింది, తను 1 రూపీ కూడా తీసుకోలేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు షీఈ్ నాట్ మనీ మైండెడ్, షీఈ్ వెరీ గుడ్ అని. అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అంటే ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్, దే ఆర్ గుడ్ అండి, వెరీ గుడ్ ఫ్యామిలీ. మదర్ ఫాదర్ చాలా మంచి ఫ్యామిలీ, సిస్టర్స్ ఇద్దరు యూకేలో యుఎస్లో ఉంటారు. అండ్ తను కూడా చాలా బాగా చదువుకుంది, అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టర్. సో అండ్ వాళ్ళకి గోవాలో రిసార్ట్ ఉంది, సో మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అంటే మీతో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే అంటే ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయని ఏం చెప్పలేదు, కానీ ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేది కామన్, సో ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. అదే చెప్పింది, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను చిన్న చిన్న ఉన్నాయిరా, అవన్నీ కొంచెం స్మూత్గా చేసుకోవాలి, లైఫ్ మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలి అని అంది. సో లైఫ్ రీస్టార్ట్ చేయకుండానే వెళ్ళిపోయింది. అంటే ఇది మళ్ళీ జడ్జిగానే వద్దాం అనుకున్నదా లేదంటే? లేదు, తను యాక్చువల్లీ జడ్జిగా అంటే సి అది ఆటా 4లో జడ్జిగా చేసింది, తర్వాత నేను తను కలిసి మా టీవీలో ఛాలెంజ్ 2 అనే దాంట్లో మెంటర్స్గా చేసాము. తన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఒక వీడియోస్ చేయాలి, సింగింగ్ వీడియోస్ చేసి దానికి కొరియోగ్రఫీ చేయాలండి. తను కొంకణీ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. సో దాంట్లో ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనం సాంగ్స్ చేసి దానికి నువ్వు కొరియోగ్రాఫ్ చేయని చెప్పేసి అడిగింది అనమాట. టీనాద్ అసలు మదర్ ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్ అండి. హైదరాబాద్? హైదరాబాద్, హైదరాబాద్లోనే పుట్టింది, హైదరాబాదే ఇక్కడే. నేను అంటే హిమాయత్ నగర్ అనుకుంటాను, నేను ఎప్పుడో వెళ్ళాను వాళ్ళ ఇంటికి 1-2 సార్లు,
మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఇక్కడ నియర్ బైనే ఇక్కడ. అంటే ఆమె ఫైనాన్షియల్ క్రైసిస్ ఇలాంటివి ఏం లేదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. దే ఆర్ వెరీ గుడ్ అండి. అదే చెప్తున్నా కదా, ఆటలో అప్పుడు కూడా అసలు చాలా మంచిగా, అంటే అప్పట్లో ఒక మెయింటెనెన్స్ కానీ తను అప్పట్లోనే ఫార్చునర్ కార్ ఉండేది వాళ్ళకి. సో మంచి ఫ్లాట్, రిచ్ లైఫ్. అండ్ రఘు ఈజ్ ఆల్సో వెరీ గుడ్, వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి అతను, చాలా సపోర్టివ్, సపోర్ట్ ఉండేవాడు తనకి. అండ్ కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఎవ్రీథింగ్ తను చాలా బ్యాకప్ ఉండేవారు, చాలా సపోర్టివ్గా ఉండేవారు రఘు. అంటే అసలు టీనా అసలు అమ్మాయిని చూసినప్పుడు కూడా అసలు చాలా హెల్దీగా ఉంటుంది, అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది. అలాంటి మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందంటే అసలు నమ్మబుద్ధిగా ఉందా? నమ్మబుద్ధిగా లేదు. ఇప్పుడు అన్నీ అలాగే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. ఇప్పుడు పునీత్ సార్ చూడండి, ఎంతో ఫిట్గా ఉన్నారు, ఎంతో స్టడీగా, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్ హ్యాపెండ్. సో లైఫ్ ఎట్లా అయిపోయిందంటే, కానీ ఒకటి నేను అనుకునేది ఏంటంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు మెట్లు కిందకి దిగినా కూడా దాన్ని మనసులో పెట్టుకుని డిప్రెషన్కి వెళ్ళిపోకూడదు అనేది నా పాయింట్. ఒక నాలుగు స్టెప్స్ మనము బ్యాక్కి వేసినా కూడా మళ్ళీ ఈ రోజుల్లో అది జస్ట్ నథింగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మనం చాలామంది సెలబ్రిటీస్ని లాస్ అయిపోయాం ఇట్లా. సో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, అది నా పాయింట్. అంటే ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళిన తర్వాత చాలామందికి ఏంటంటే ఒక స్థాయికి అలవాటు పడిపోయిన తర్వాత అది లేదనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి అలాంటివి ఏమీ లేవు కదా, బ్యాకప్ కానివ్వండి, పేరెంట్స్ బ్యాకప్ కానివ్వండి, భర్త కానీ అన్నీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినప్పుడు ఆమెకి ఎందుకు ఉంటుంది స్ట్రెస్? స్ట్రెస్ అంటే అండి ఇప్పుడు ఎలా ఉండదంటే, ఇప్పుడు తను జడ్జిగా చేసింది, జడ్జిగా చేసి మధ్యలో చాలా లాంగ్ బ్రేక్ తీసుకుంది, దానికి తోడు కోవిడ్ వచ్చింది, ఒక 3 ఇయర్స్ మనకు తినేసింది మనకి. సో ఈ 3 ఇయర్స్ తను తీసుకున్న ఒక 4 ఇయర్స్, ఇట్స్ అరౌండ్ లైక్ 7 ఇయర్స్ ఆఫ్ బ్రేక్ అనుకోండి. ఈ 7 సంవత్సరాల్లో తను చాలామంది మర్చిపోయారు. సో ఆ మర్చిపోవడం ఏమైందంటే, తను రీబ్యాక్ అవ్వాలంటే చాలా కష్టం. సి ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళో, లేకపోతే ఏదో మా టీవీకో జీ తెలుగుకో వెళ్ళో, మళ్ళీ నేను మళ్ళీ చేస్తానని అడిగే మెంటాలిటీ తనకి లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చేయి పెట్టి మళ్ళీ నాకు ఇది కావాలని అడిగే ఆ మైండ్ సెట్ కాదు. అందుకనే తను ఏమనుకుందంటే, ఏం చేయాలని నన్ను క్వశ్చన్ వేసింది. ఏం చేయాలన్నప్పుడు నేను దానికి చెప్పాను, ఇప్పుడు ఇదివరకుట్లా కాదు, వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్ అని మోటివేషన్ ఇచ్చా. మనం మంచిగా చేద్దాము, నువ్వు యూ కమ్ టు హైదరాబాద్ చేద్దామని చెప్పేసి చెప్పా. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా సడన్గా ఇట్లా అయిపోయింది. అంటే సందీప్ గారు మీరు చెప్పిన దాని ప్రకారంగా అప్పుల్లోనే అమ్మాయి ఫార్చునర్ మెయింటైన్ చేసిందంటే ఇప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం ఉంది, ఆమె ఒక ఓన్గా చేయొచ్చు కదా. అది కూడా ఉంది ప్లాన్లో, అది కూడా చెప్పింది నాకు. ఇప్పుడు తను ఏమని చెప్పింది అంటే, మనం ఓన్గా నేనే ప్రొడ్యూస్ చేస్తాను, గోవాలోనే మన రిసార్ట్లోనే ఒక కొంకణీ సాంగ్ ప్లాన్ చేద్దాము, అలాంటిది ఏమన్నా అంటే తను గోవన్ లాంగ్వేజ్ కదా, సో దాంట్లో ఏదైనా పాడతాను డిఫరెంట్గా, తొందరగా జనాలు అట్రాక్ట్ అవుతారు. సో దాంట్లోనే అలా చేద్దామని సందీప్ నువ్వు కొరియోగ్రాఫ్ చేయదానికని కూడా చెప్పింది. దానికి కూడా నేను ఓకే అన్న, బడ్జెట్ ఎంత అవుతుంది అన్నది మనం చేద్దాం లెటీన్స్ నో ప్రాబ్లం ఏముంది అని. అంటే అప్రాక్స్ బడ్జెట్ అంటే అప్రాక్స్ మనం ఒక 5-6 లాక్స్లో చేయొచ్చు, ఆల్బమ్ సాంగే కదా, ప్లేస్ మీదే కాబట్టి మనం చేయొచ్చు అని కూడా చెప్పా. దానికి తను రెడీ కూడా ఉండే. ఇది ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఆ డిప్రెషన్ అనేది అది ఎలా ఉంటుందంటే, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, నేను ఏం చేయలేకపోతున్నాను అని ఒక చిన్న లోనెస్ వచ్చినప్పుడు అది తీసుకుని స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు మనల్ని చూసి నలుగురు ఏదైనా పాత చెప్పుకుంటే హేళన చేసేవాళ్ళు ఉంటారు తప్ప, అయ్యో ఇలా అయిపోయిందే, నేను ఏదైనా చెయ్యాలి వాళ్ళకి అని అనుకోండి, అరే డిజోడ్రా బలేగైంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ జనాలతో తను ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసిందని నా ఉద్దేశం. నేను ఎంతవరకు కూడా నేను మ్యాక్సిమం తీనాకి మోటివేషన్ ఇచ్చేవాడిని, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ ద బెస్ట్ అని చెప్తానే వచ్చేవాడిని. అంటే అమ్మాయి బిహేవియర్ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఎలా ఉంటుంది, అరే నేను పాష్ ఇలాంటి చూడ్డానికే చాలా పాష్, చాలా పోష్. తను వాళ్ళ ఫ్యామిలీ, తను ప్యూర్ బ్రాహ్మిన్, ఓకే, తను చూడ్డానికే పాష్, వాళ్ళ ట్రెడిషన్స్ చాలా ఫాలో అవుతుంది తను. చూడ్డానికి ఏంటంటే లుక్ వైజ్గా తను చాలా పాష్గా, చాలా ఫాస్ట్ కల్చర్లా కనబడుతుంది, బట్ షీఈస్ వెరీ ట్రెడిషనల్, చాలా మంచిది. ఇంట్లో తనే కుకింగ్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్కి కూడా. సో మంచి ట్రెడిషన్స్ ఫాలో అయ్యే అమ్మాయి. అంటే అమ్మకి ఏమైనా పిల్లలు ఉన్నారా ఇప్పుడు? లేదండి, కిడ్స్ ఎవరు లేదు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ అందరి మీద కూడా పుకారు పుకారు ఏదైనా చేస్తుంటే, అలాగే టీనా మీద కూడా అమ్మాయికి పూర్తిగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయింది, కెరియర్ లేకపోవడం వల్ల అందువల్లే ఆమె చనిపోయింది అనేటువంటి వార్తలు వస్తాయి, నిజంగా ఆమెకి ఎలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసండి, నాకు ఈ 15 ఇయర్స్ జర్నీలో ఎప్పుడు కూడా ఒక డ్రగ్ తీసుకున్న దాఖలాలు అయితే నాకైతే కనబడలేదు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే ఎట్లా ఉంటారు, చాలా హై ఉంటారు, చాలా లేకపోతే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తారు,
అలా ఏం లేదు, తనకి కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అంతే తప్ప డ్రగ్స్ తీసేసుకునే అంత అయితే లేదని నా, ఎందుకంటే నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ని తనకి. అండ్ తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, శిల్ప చక్రవర్తి ఫ్రెండే. 1 week back శిల్ప చక్రవర్తి ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఆ రోజు కూడా షీఈస్ నార్మల్. వనిత గారు అని మేకప్ అండ్ హెయిర్ డ్రెస్సర్, తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్. హైదరాబాద్ వస్తే మన సీనియర్ యాక్టర్ కవిత గారు ఉన్నారు, మన హీరోయిన్ కవిత గారు బీజేపీలో ఉన్నారు, ఆవిడ చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆవిడైతే లిటరల్గా ఏడ్చింది, ఫోన్ చేసి నాకు దగ్గర దగ్గర ఒక 1 hour మాట్లాడా కవిత గారితో. మామూలుగా ఏడవల, అంటే అంత మంచి అమ్మాయి కాబట్టి ఏడుస్తున్నారు. ఇలా అయితే ఎందుకు ఏడుస్తారండి? అంటే మెంటల్ డిప్రెషన్, అంటే ఇక సపోర్ట్ ఉండి అన్నీ ఉండి కూడా ఏమి చేయలేకపోయినటువంటి ఫీలింగ్ కలిగింది ఆమెకి. అయి ఉండొచ్చు, మేబీ మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలనుకుందండి తను లైఫ్లో, మళ్ళీ అచీవ్ అవ్వాలి. టీనా అంటే ఆట సందీప్, టీనా అంటే ఒకప్పుడు మంచి కపుల్ పార్ట్నర్స్ ఇద్దరు, ఆటా 1 విన్నర్స్ అని ఒక మంచి పొజిషన్ ఉండే. తర్వాత ఆటా 4లో జడ్జ్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా, చాలా జడ్జ్గా చేసింది. ఇప్పుడు మళ్ళీ రీబ్యాక్ అయ్యే టైంలో ఆల్ ఆఫ్ సడన్ దిస్ హ్యాపెన్ రావాలనుకుంది, కన్ఫామ్గా వచ్చేది కూడా. ఎందుకంటే షీ హ్యాస్ దట్ టాలెంట్, అంత మంచి సపోర్ట్ ఉంది, రఘు సపోర్ట్ ఉంది, మేమందరం ఉన్నాం టీనాకి. సో చివరిగా మీ 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? 15 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అంటే అండి, షీఈస్ వెరీ గుడ్ పాయింట్. నేను అన్ని విధాలుగా చెప్తే చాలామంది ఒక కొరియోగ్రాఫరు ఒక సెలబ్రిటీని ఎవరో తెలియని వ్యక్తిని కలిపినప్పుడు తనకి రావాల్సిన వాటా ఎంత ఉందో తీసేసుకునే వాళ్ళు 99% మంది ఉన్నారు. లేదు నీకే చెందుద్దని డబ్బులు వదిలేసింది, ఆ రోజుల్లో అంత పెద్ద అమౌంట్ లక్షల్లోనే నేను చెప్పేది, అంత పెద్ద అమౌంట్ వదిలేసింది నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా, సొంత ఒక ఇంటికి వెళ్తే అన్నం పెట్టే ఒక మంచి సొంత మదర్లాగా చూసుకునేది. చిన్నపిల్లలకి ఈ సెట్లోని ఆటా 4 జూనియర్స్ లైన్లో ప్రతి ఒక్కరికి కూడా క్యారేజ్ వండుకుని వచ్చి ప్రతి ఒక్కరికి నోట్లో అన్నం ముద్దలు పెట్టేది. ఇవన్నీ ఒక మంచి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఉంటాయండి. అంటే షీఈస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఐఎమ్ మిస్సింగ్ హర్ అండ్ ఐ లవ్ హర్ సో మచ్. షీఈస్ మై బెస్ట్ పార్ట్నర్. మళ్ళీ అలాంటి డాన్స్ పార్ట్నర్ అంత డెడికేషన్, అంత పవర్ ఉండే డాన్స్ పార్ట్నర్ దొరుకుతుందో లేదో మరి నాకైతే తెలియదు లైఫ్. ఐ మిస్ హర్ అలాట్. అంటే ఇప్పుడు డాన్స్లో కూడా ఆమె ఎలా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుందా లేదంటే టేక్స్ తీసుకుంటుంది ఎక్కువ? లేదు, చాలా బాగా చేస్తుంది డాన్స్, ఎక్సలెంట్ డాన్సర్, బాగా చేస్తుంది. కాబట్టి కదా ఆట 1 విన్నర్. ఇప్పుడు లారెన్స్ మాస్టర్ జడ్జిగా వచ్చిన షోకి లారెన్స్ మాస్టర్ ఏమి చిన్న వ్యక్తి కాదు, అంత పెద్ద ఆయన. ఆయన ఎంతోమంది కంటెస్టెంట్స్ని మధ్యలో మాకు టైటిల్ ఇచ్చారు. అప్పట్లో ది బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆట. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ. నిజంగా తన 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మిత్రత్వం, అలాగే ఒక సొంత సోదరి, ఒక మంచి మిత్రురాలను కోల్పోయాను, నిజంగా ఎందుకు ఇలా జరిగిందో, గెట్ బ్యాక్ అవుతున్నటువంటి సమయంలో టీనా 3 రోజుల క్రితం కూడా ఫోన్ చేసి మాట్లాడింది, తను వస్తున్నాను, మళ్ళీ ఒక ఆల్బమ్ చేద్దాం, తిరిగి మళ్ళీ ఫామ్లోకి వద్దాం, తిరిగి ఆటలోనే కాదు, ఇది ఏదైనా ఒక ప్రోగ్రామ్ తనే సొంతంగా ప్రొడ్యూస్ చేసేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా పంచుకుంది, అలాగే తన కుటుంబంలో కూడా ఎలాంటి కలహాలు లేవు, ఫ్యామిలీ అంతా కూడా ఎంతో సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ. ఎందుకు ఇలా జరిగిందో కూడా తనకి కూడా తెలియదు. తాను పూర్తిగా నిజంగా ఒక మంచి మిత్రురాలని, అలాగే ఒక సోదరిని కోల్పోయాను, దీన్ని బాధాకరం, ఎందుకు ఇలా జరిగిందనేది తనకు కూడా పూర్తిగా తెలియదు అంటూ కూడా తన 15 ఏళ్ల నాటి మిత్రురాల గురించి, టీనా గురించి సందీప్ మనకు వివరించారు. రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం, వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.